Hi friends, welcome to Smiley channel. Nenu mee Smiley Santoshi. Santoshi ante Smiley, Smiley ante Santoshi. Today special video entante ఎడ్ల పొలాల అమావాస్య పండగను మనం ఈ మధ్యలోనే జరుపుకున్నాం కదండి. నాకు మా ఇంట్లో జరుపుకున్న పొలాల అమావాస్య పూజ వీడియోని అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయిందండి. సందర్భాన్ని బట్టి ప్రతి వీడియోని నేను పెడుతూ ఉంటాను కదండి. దానివల్ల మా ఇంట్లో జరుపుకున్న పండగల యొక్క వీడియోల్ని పెట్టడం లేట్ అయిందండి. ఫ్రెండ్స్, ఎడ్ల పొలాల అమావాస్య రోజున మా ఇంట్లో జరుపుకున్న ఎడ్ల పూజ తర్వాత నోము ఏ విధంగా చేసుకుంటామో కడప నోమును నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూసేస్తేనే మీకు తెలుస్తుంది కదండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను మా ఇంట్లో పొలాల అమావాస్య రోజున ఆ ఎడ్లను ఈ విధంగా దేవుని గదిలో అలంకరించానండి. ఆ వీడియోని ఇప్పుడు చూసేసేయండి. ఈ విధంగా ముందైతే పూజకు అంతా సిద్ధంగా పెట్టానండి. ఇంట్లో ఉన్న మగవారు ఎడ్లకు పూజ చేయడం జరుగుతుందండి. వారితోనే ఎడ్ల పూజ జరిపిస్తామండి. ఎడ్ల పూజ చేసిన తర్వాత ఇలా హారతి కూడా ఇచ్చామండి. ఆ హారతి తర్వాత ఇంకా ముచ్చట్లు మీకు చెప్తూ ఉంటానండి. జయ జయ మంగళమమ్మ గన్నేరు బూవుల గడియా పూజలు జయతు మా పూజలు గొన్న మా బసువేసునికి మంగళమమ్మ జయ జయ మంగళమమ్మ నిచమల్ల పువ్వుల నిత్యా పూజలు జయతు మా పూజలు గొన్న మా బసువేసునికి మంగళమమ్మ జయ జయ మంగళమ్మ. ఇలా మా వారు మా బావగారు కలిసి ఎడ్ల పూజ చేయడం జరిగిందండి. ఎడ్లకు పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత కడప నోమును చేసుకున్నామండి. ఎంతమంది సంతానమైతే ఉంటుందో తల్లి అంతమంది సంతానానికి అంటే ఇంట్లో ఉన్న పిల్లలకి మెడలో తర్వాత చేతికి పసుపు దారాన్ని 5 వరుసల పసుపు దారాన్ని కడతారండి. ఈ విధంగా మా అత్తయ్య గారు ముగ్గురు పిల్లలకి మెడలో తర్వాత చేతికి దారాన్ని కట్టేశారండి. తర్వాత పూర్ణం గర్జలను 5 ఒక్కొక్కరికి ఒక్కొక్క డొప్పలో 5 పూర్ణం గర్జలు పెట్టేసి దేవుని గదిలో కడపకు యువతల వైపు తల్లి లోపల వైపు పిల్లలు నిలబడి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలా నిలబడి ఇస్తినమ్మ వాయనం తీసుకుంటేనమ్మ వాయనం అంటూ ఆ గర్జలను నోముగా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత గౌరమ్మకు కూడా ఇదే విధంగా నోము ఇవ్వడం జరుగుతుందండి. 5 గర్జలను మా బాబు హాస్టల్లో ఉండడం వల్ల మా వారు హాస్టల్కి తీసుకెళ్లి మా బాబుకు నోము ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం మా బాబు హాస్టల్లో ఈసారి ఉండడం వల్ల హాస్టల్కి నోము తీసుకొని వెళ్ళాడండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా ముచ్చట్లు చెప్తూ ఉంటానండి. ముందైతే ఆ ఎడ్ల పొలాల అమావాస్య రోజున నేను ఎంత అందంగా ఎడ్లను అలంకరించి తర్వాత గౌరీదేవిని అలంకరించానో ఆ వీడియోని ఇప్పుడు మీరు చూసేసేయండి. ఫ్రెండ్స్, మా ఇంట్లో జరుపుకున్న పొలాల అమావాస్య పూజ అలంకరణ వీడియో మీకు నచ్చిందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో పొలాల అమావాస్య వ్రత కథ గురించి కూడా నేను వీడియోని అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు తప్పకుండా వీడియో లింక్ ఓపెన్ చేసేసి ఆ కథ వినేసేయండి. మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుంటాను. మీరు ఇచ్చే ఒక లైక్తో, చేసే కామెంట్తో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.